పార్టీ ఫిరాయింపుదారులకు సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి ఫిరాయింపుల్ని బీజేపీ ఎక్కువగా ప్రోత్సహించినట్టు నివేదిక చెబుతోంది. ఒక పార్టీ జెండాపై గెలిచి మరో పార్టీలోకి జంప్ కొట్టే ఫిరాయింపుదారులపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఓ నివేదిక విడుదల చేసింది. ఏడీఆర్ రిపోర్టు ప్రకారం 2014-21 మధ్య బీజేపీలోకి 173 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు వివిధ పార్టీల నుంచి వచ్చి చేరినట్లు తేలింది. అలాగే వివిధ పార్టీల నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన 253 మంది అభ్యర్థులకు కమలం పార్టీ కండువా కప్పేసింది. పార్టీ ఫిరాయింపులతో ఎక్కువగా లబ్ధి పొందిన పార్టీగా బీజేపీ నిలిచింది. మొత్తంగా 500 మంది ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన 1133 మంది పార్టీ ఫిరాయించినట్లు ఏడీఆర్ పేర్కొంది. ఇక గోడ దూకిన నేతల వల్ల ఎక్కువగా నష్టపోయిన పార్టీ కాంగ్రెస్. 2014-21 మధ్యకాలంలో కాంగ్రెస్కు చెందిన 177 మంది ఎంపీ, ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. అలాగే కాంగ్రెస్ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన 222 మంది గోడ దూకేశారు. బీజేపీ విషయానికి వస్తే 111 మంది అభ్యర్థులు, 33 మంది ఎంపీ, ఎమ్మెల్యేలు పార్టీ మారారు. తెలుగు రాష్ట్రాల ఫిరాయింపులు చూస్తే టీడీపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన 32 మంది అభ్యర్థులు పార్టీ మారారు. అలాగే 26 మంది ఎంపీ, ఎమ్మెల్యేలు ఫిరాయించారు. ఇక వైసీపీ నుంచి పోటీ చేసిన ముగ్గురు పార్టీ మారగా 16 మంది పార్టీ ఫిరాయించారు. టీఆర్ఎస్కు చెందిన 4 అభ్యర్థులు, 4 ఎంపీ, ఎమ్మెల్యేలు గోడ దూకారు. 2014-21 మధ్య చేరికలు చూస్తే టీడీపీలోకి 27, వైసీపీలోకి 60, టీఆర్ఎస్లోకి 42 మంది వచ్చారు. ఈ చిట్టాలో చేరికలు, ఫిరాయింపులు ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే ఫిరాయింపుల్ని బీజేపీ ఎక్కువగా ప్రోత్సహించినట్లు ఏడీఆర్ నివేదిక చెబుతోంది.